అనుకున్నట్లుగానే రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీని విడి కాంగ్రెస్లో అధికారికంగా చేరిపోయాడు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తనను ఒక పార్టీ నుంచి మరీ పార్టీలోకి వెళ్ళినట్లుగా చూడవద్దని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ సోనియా గాంధీని పొగుడుతూ మాట్లాడారు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తెలంగాణ ఆకాంక్షను గుర్తించిన సోనియా గాంధీ రాజకీయ లబ్ధి ఏమాత్రం చూడకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని సోనియా గాంధీని కొనియాడారు రేవంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో 1500 మంది తెలంగాణ ఉద్యమకారులు అమరులయ్యారని చెప్పారు. 1969లో 369 మంది, 2000 తర్వాత తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారన్నారు. 2014లో తనకు రాజకీయంగా లబ్ధి చేయకూడదని తెలిసినప్పటికీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేందుకే మొగ్గు చూపారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం ఎన్నో ఆత్మార్పణలు జరిగాయని వాటిని చూసి సోనియా గాంధీ కదిలిపోయి తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో గుర్తించారన్నారు. ఏపీలోనూ తమ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు సోనియా గాంధీ. తెలంగాణ కోసం పోరాడామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న ఉద్యమకారుల జాబితాను కూడా తయారు చేయలేకపోయిందన్నారు. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంటే తెలంగాణ 2వ స్థానంలో ఉందన్నారు. 60 ఏళ్ల పోరాటం వల్ల తెలంగాణ ఏర్పడిందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ వస్తే ఎన్నో జీవితాలు బాగుపడతాయనుకుంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో చేరని విషయం తెలిసిందే. రేవంత్ చేరిక కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవంపై రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారని తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో సహా 18 మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, ఓ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.